బాబా సాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఆర్పిఐ పార్టీ గాని ఉండగా మళ్ళీ కొత్తగా ఈ బహుజన సమాజ్ పార్టీ స్థాపించాల్సిన అవసరం ఏంటంటే బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని మోసుకెళ్లే వాళ్ళలో భారతదేశంలో అంబేద్కర్ తర్వాత కాంచీరామ్ గారు పేరు చెప్తారు. మరి ఆయన సిద్ధాంతం కోసమే పనిచేసినటువంటి కాంచీరామ్ గారు ఎందుకు ఆయన పెట్టినటువంటి పార్టీని పక్కన పెట్టేసి కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే కాంచీరామ్ గారు కూడా డైరెక్ట్గా ఏమి కొత్తగా పార్టీ పెట్టినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఉద్యోగస్తుడిగా ఉండి బాంసెప్లో పనిచేసి బాంసెప్లో ఉంటూనే మళ్ళీ రిపబ్లికన్ పార్టీతోటి కొంత సన్నిహిత సంబంధాలు పెట్టుకొని దాంట్లో ఉన్న నాయకత్వంతో పనిచేసి ఆ నాయకత్వము కొంత సక్రమమైన మార్గంలో మళ్ళించి దాన్ని రిపబ్లికన్ పార్టీని ఎఫెక్టివ్గా ముందుకు తీసుకుపోవాలి అని కొంత ప్రయత్నం చేసి అది విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. అది సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా అటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఇంకా కాంచీరామ్ గారు ఇంకా ఇది బహుజన సమాజ్ పార్టీని స్థాపించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంటే ఇంకా వేరే మార్గం లేదు. ఇంకా ఆయన దాన్ని బాగు చేసి రిపబ్లికన్ పార్టీలలో అప్పటికే రెండు గ్రూపులు మూడు గ్రూపులుగా మారిపోవటము ఇంకా అప్పటికే అది ఒక సిస్టంలో ఒక మిషనరీ ఒక సిస్టంలో అలవాటు పడి ఆ సిస్టానికే కట్టుబడి పనిచేయటం వల్ల ఇక దాన్ని మార్చటం ఇంకా దాన్ని రిపేర్ చేసి దాన్ని తనకు అనుకూలంగా మార్చటము అనేది చాలా కష్టసాధ్యంగా భావించింది. కాబట్టి ఆయన ఇంకా వేరే తనకున్న తనదైన పద్ధతుల్లో ఒక కొత్త పార్టీని యంత్రాంగాన్ని దాని సిస్టాన్ని మొత్తము రూపొందించుకున్నటువంటి పరిస్థితి ఉందేమో అనేది మరి నాకు అర్థమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల సంబంధించిన విషయంలో అంటే ఆయనకు సంబంధించిన విషయంలో దాదాపుగా మొత్తాన్ని లిస్ట్అవుట్ చేసేది అంటే కుల నిర్మూలన అనేది ప్రధాన సిద్ధాంతంగా బాబాసాహెబ్ విషయంలో కనబడుతుంది. మరి బాబాసాహెబ్ నుండి కాంచీరామ్ దగ్గరకు వచ్చేసరికి కుల నిర్మూలన కులాలను సమీకరించడమా? అయితే నాకు తెలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు థీరీ అన్నీ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా కుల నిర్మూలన అనే పుస్తకం రచించడం జరిగింది. కుల నిర్మూలన అని ఆయన అంతిమ లక్ష్యము కుల నిర్మూలన అని చెప్పినప్పటికీ ఆయన కూడా కులాలను సమీకరించినటువంటి వ్యక్తే. ఆయన రిపబ్లికన్ పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి ఎస్సీ సమాజాన్ని అంతా సమీకరించాడు. కులం ఆధారంగానే ఎస్సీ లేవరు బీసీ లేవరు అని సమీకరణ చేసి తన పార్టీలోకి తీసుకొని వచ్చాడు. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీలో కూడా కులాల సమీకరణే మహర్షి కానీ బీసీలు కానీ ఇవన్నీ కూడా ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్లో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీలో కూడా కులాల సమీకరణ ఉన్నట్టుదే. కానీ కాన్సన్ట్రేషన్ పెద్దగా లేకుండా కుల నిర్మూలన అంటే మనోళ్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా అర్థమైంది ఏంటంటే కులాన్ని నిర్మూలించాలి, ఇంకా ఇది మన లక్ష్యం ఇదే కాబట్టి ఇక కుల నిర్మూలన ఎంత తొందరగా జరిగిపోతే అంత బాగుంటుంది, ఈ కులాలు ఉండటం వల్లనే కదా మనకు అణచివేతలు అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ కులం ఎప్పుడు నశించిపోతుంది ఈ కులాన్ని ఎప్పుడు వాడకుండా వదిలేస్తే బాగుంటుందని మన జనం సామాన్య జనం అంతా కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అసలు అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒకవేళ 1936లో కుల నిర్మూలన అనే పుస్తకాన్ని అంబేద్కర్ రచించినట్లయితే మరి అప్పటి నుంచి భారతదేశంలో అంతటా కూడా ఎవరు కులాల పేర్లు చెప్పుకోవద్దు, లేకపోతే కులాలను మూసేసుకొని ఉండాలి, కులం తెలవకుండా అందరితో సమానంగా ఉండాలని నినాదం ఇచ్చేవాడు. కానీ తర్వాత 37కి వచ్చేటప్పటికి పార్టీ పెట్టి అందులో ఏ కులాలు బాధితులు ఉన్నాయని ఆ కులాలన్నింటినీ సమీకరించింది బాబాసాహెబ్ అంబేద్కరే కదా. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ వరకు కూడా ఏ కులాలను భేద చేసుకొని బాధిత కులాలనే కదా ఆయన సమీకరించింది, అంటే కులస్తులనే కదా సమీకరించింది, నాయకులను పెట్టింది వాళ్ళనే కదా. అంటే లక్ష్యం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం ఏంటంటే కుల నిర్మూలన అంతిమ లక్ష్యం. కానీ అప్పుడే కులాలను మూసేసుకొని చెప్పుకోకుండా మాది కులం కాదు ఆ కులం కాదు అని చెప్పుకోకుండా ఉండటం కాదు కుల నిర్మూలన అనేది, దాని లక్ష్యం దాని అర్థం అది కాదు నాకు తెలిసి. కాబట్టి ఒకవేళ అదే అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో పెట్టి చాలా కులాలను ఆర్గనైజ్ చేశాడు. కులాల అణచివేత అనేది దేని ఆధారంగా తెలుస్తుంది? కులం ఆధారంగానే తెలుస్తుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మహార్లను చమార్లను వీళ్ళను బీసీ కులాలను ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే కులాల సమీకరణే కదా, ఆయన కులాల సమీకరణ చేసి కుల నిర్మూలన ఉద్యమాలు చేసి ఉండాలి. అంటే ఆర్పిఐ పార్టీ కోసం అయితే ఆయన చేసిన సమీకరణలు వీరు. ఇప్పుడు కుల సమీకరణ అంటే కేవలం దళితుల్లో ఉన్నటువంటి ఏదో ఒక కుల సమీకరణ అవుతుంది. ఇప్పుడు ప్రముఖంగా బీఎస్పీ కానీ తీసుకోండి, లేదంటే కేవలం దళిత సంఘాలకు సంబంధించినటువంటి పార్టీలని తీసుకున్నట్టయితే ఒక పార్టీ నాయకుడు ఏ కులం వాడైతే ఆ కులం మొత్తం ఆ పార్టీకే సంబంధించింది అవుతుంది. మిగతా ఆ దళితులు ఉన్నటువంటి 57 కులాల వాళ్ళలో ఎంతమంది దాన్ని ఓన్ చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు బాబాసాహెబ్ ఏమో నేననేది ఏంటంటే కుల నిర్మూలన కుల కులాల సమీకరణ
బాబా సాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అనే పుస్తకం రాసిన ఆయన చేసింది సమీకరణనే. కాబట్టి సమీకరణ చేయకుండా మనం సంఘటితమై బలోపేతం అయ్యే అవకాశం లేదు. దీని గమనించే బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన దాన్ని గమనించే ఒక కాంశీరామ్ గారు తన కుల తన పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఇంకా కుల నిర్మూలన గురించి కాంశీరామ్ గారు మాట్లాడలేదు. ఎందుకు? బాబా సాహెబ్ అంబేద్కరే కుల నిర్మూలన అని చెప్పి కులాల సమీకరణ చేసి మహాశక్తిగా బలంగా మారిపోయిండు. కాబట్టి ఇంకా దా నిర్మూలన అనే పదం కాకుండా అయినా కన్సాలిడేషన్ అంటే కులాలను ఏ విధంగా సమీకరించాలి, కులాలను కులాన్ని ఎట్లా వాడుకోవాలి, కులాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఈ కులాల అనేది ఒక సంపదగా మారింది. ఈ కులాలను ఉపయోగించుకునే అగ్ర కులాలు అధికారంలోకి వస్తున్నాయి, తన ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి. కాబట్టి మనం కూడా ఈ కులాలను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కులాలని ఇప్పటికిప్పుడు మనం నిర్మూలించుకుంటే అయ్యేది కాదు. ఆ కులాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి ఉన్న వాటిని ఇప్పుడు అమాంతం మూసివేస్తే ఇక ఉన్న రిజర్వేషన్లు పోతాయి. మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కులాల అణచివేత ఉన్నటువంటి వాళ్లకు రాయితీలు సబ్సిడీలు లేకపోతే ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కులాన్ని మనం నిర్మూలించుకుంటే అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంకా కుల నిర్మూలన కాదు, కులాల సమీకరణతోటి ఇంకా ఎట్లా బెనిఫిట్ పొందాలి, కులాలను ఎట్లా ఉపయోగించాలి అంటే కాంశీరామ్ గారు వాడే పదం ఏంటంటే కులాలను హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి. అందుకనే కాంశీరామ్ గారు చేసింది ఏంటిది అంటే కులాన్ని హ్యాండిల్ చేయటం ద్వారానే ఆయన మొత్తం బహుజనులందరినీ కుప్పనూకి సమీకరణ చేసి వాళ్ళ యొక్క శక్తి ద్వారా పబ్లిక్ మీటింగ్ 15 లక్షల మంది తోటి పెట్టడము అని అంటే కులాలను సమీకరించడమే. అంటే ఆ రోజుల్లో ఆయన చేసిన కులాల సమీకరణ వేరు, కులాలను మీరు అన్నారు కదా కులాలను హ్యాండిల్ చేయాలని. అవును. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఓన్లీ తెలంగాణే కాదు, అవును, ఆఫ్టర్ కాంశీరామ్ అవును కుల సమీకరణ అవుతుంది, కులాల సమీకరణ జరగట్లేదు. అవును. ఏక కుల హ్యాండిల్, ఒక కులం హ్యాండిల్, ఒకటే కులాన్ని హ్యాండిల్ చేయడం వీళ్ళకి ఇంకా ఇప్పుడున్న నాయకులకు చేత కావటం లేదనేది. అంటే అసలు ఒక కులాన్ని కూడా హ్యాండిల్ చేయడం కావట్లేదు. నువ్వు చెప్పేది ఒక కులం అంటున్నావు కదా. ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క కులం బేస్ గా ఉన్నది అని అనుకుంటున్నాం. ఇప్పుడు నేను గౌడ ఉన్నా, రాజ్యాధికార పార్టీ అని పెట్టాను, నా గౌడ కులం వాళ్ళు కూడా లేరు దాంట్లో. అంటే నేను ఆ కులాన్ని కూడా హ్యాండిల్ చేసి ఆ తీసుకొచ్చి కుప్పనూకి నేను పెద్ద శక్తిగా మార్చి ఇతర కులాలతోటి జతగలేదు అట్టుండని. కానీ నా కులాన్ని కూడా నేను సమీకరించలేను. ఇప్పుడు అన్ని ఒక్కొక్క కులం పలాని కులానికి ఆ పార్టీ ఉంది, పలాని కులం వల్ల ఆ పార్టీ అని చెప్తున్నారు. కానీ ఆ కులం కూడా పూర్తిగా లేదు, పాక్షికంగా కూడా లేదు, 2% ఓట్లు కూడా లేవు. కాబట్టి హ్యాండిల్ చేయటం అనేది రా, ఒక కులాన్ని సమీకరించలేనోడు ఇంకా 3 కులాలని ఏం కలుపుతాడు, 4 కులాలను. కాంశీరామ్ గారు 5 కులాలు 10 కులాలు ఆయన చెప్పాడు, నేను 300 కులాలను కలిపాను ఏది నా జీవిత కాలంలో, ఏది వివిధ రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఒక 10 కులాలు, ఇంకో రాష్ట్రంలో ఒక 15 కులాలు, ఒక రాష్ట్రంలో ఒక 5 కులాలను కలిపి నేను ఎమ్మెల్యేలుగా గెలిచడానికి కారకున్నయ్యాను. అంటే కులాన్ని హ్యాండిల్ చేయటం ద్వారా, ఐక్యం చేయటం ద్వారా, ఏది బహుజన సమాజాన్ని నిర్మించడం ద్వారా నేను ఇంతకాలం అగ్రకులాలు ఉపయోగించుకున్నారు, దాన్ని కులాలను సమీకరణ చేయటం హ్యాండిల్ చేయటం అనేది నేను ఇప్పుడు మన ప్రజానీకానికి నేను హ్యాండిల్ చేయటం ద్వారా ఒక కొత్త విశ్వాసాన్ని గెలుపును విజయాన్ని సాధించే దిశగా నేను సూచించాను. కాబట్టి కులాల సమీకరణ అనేది, కులాన్ని హ్యాండిల్ చేయటం అనేది కాంశీరామ్ గారి ఉద్యమంలో ఒక ఫండమెంటల్.